వదిన మీరు అన్నయ్యని గుర్తు చేసుకుంటూ టాటూ ఎంచుకున్నారు, అన్నయ్య బొమ్మ. నిజంగా అది నాకు చాలా, అంటే నేను సోషల్ మీడియాలో చూశాను ఆ వీడియోని. నిజంగా అంటే ఒక మొత్తం టోటల్గా ఎవరు పేరు రాయించుకుంటారు మీరు మొత్తం ఏకంగా అన్నయ్య చిత్రపటాన్ని వేసుకున్నారు, ఒక్కసారి చూపిస్తారు అది. బాధ్యతలు మీకు అప్పగించింది గవర్నమెంట్, సో మీరు ఆయన ఏదైతే బాధ్యతలు నిర్వర్తించారో మీరు సక్రమంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడన్నా సాయచంద్ అన్న ఈ గిడ్డంగుల శాఖ సంస్థకు సంబంధించి, ఈ పదవికి సంబంధించి కానీ, ఈ ఉద్యోగానికి సంబంధించి కానీ ఏమైనా ఇంట్లో డిస్కస్ చేసేవారు ఎప్పుడైనా మీకు? ఇంట్లో డిస్కషన్ అని కాదు కానీ రవి, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ గురించి అయినా సరే, ఏ డీటెయిల్స్ అయినా, ఇప్పుడు మనం నిజంగానే ఎడ్యుకేటెడ్ కాదు అంటే మనకు కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నాకు నేను అంటే నా క్వాలిఫికేషన్ ప్రకారం దీన్ని అర్థం, ఇది కాదు, ఏదైనా అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుండొచ్చు ఎవరికైనా, కానీ ఇది ఈ శాఖకు సంబంధించి, గిడ్డంగులకు సంబంధించిన శాఖ. ఇది రైతుల ధాన్యాన్ని నిల్వ చేసే ఒక సంస్థ. ఎలా ఉంది ధాన్యం పరిస్థితి అంటే, ఎంత ఎంత పంట ఉంది, ఎంత స్టోరేజ్ చేసే పరిస్థితి ఉంది, ఇంకా స్టోరేజ్ చేయడానికి నిల్వలు ఎంత పెంచాలి, ఆ ధాన్యాన్ని సక్రమంగా భద్రపరుస్తున్నామా లేదా, అవి ఏ ఏ జిల్లాల్లో ఎంతెంత శాతం మేము భద్రపరిచే విధానం ఎట్లా నడుస్తుంది, వీటికి సంబంధించిన అవగాహన మరీ అంటే తెలుసుకోలేని అవగాహన తెలుసుకోలేనిది కాదని నేను అనుకుంటున్నాను. తెలుసుకున్నాను, తెలుసుకుంటాను, అది ఏదో ఒకరోజు ఈరోజు తెలుసుకొని ఇదేదో ఎగ్జామ్ రాసి బయటపడేది కాదు కదా, ఇది నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ. అది నెలవారీగా మారుతుంటది, పంటలు వచ్చే కొద్ది మారుతుంటది, వచ్చే కొద్ది ధాన్యం నిల్వలు పెరిగే ఒక పంటలో పెరుగుతాయి, ఒక సీజన్ లో పెరుగుతుండొచ్చు. ఇప్పుడైతే తెలంగాణ వచ్చినాక అయితే మనకు పెరుగుతూనే ఉంది, పంటలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు మనం ఒక పంటే ఉండేది తెలంగాణలో, ఒకటి అతి కష్టం మీద రెండు పంటలు వేసేవాళ్ళు, ఇప్పుడు మూడు పంటలు కంపల్సరీ వస్తున్నాయి. మామ్నార్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా వాటర్ సోర్స్ చాలా పెరిగింది, మనకు తెలిసిందే తెలుసు. ప్రాజెక్టులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి మొన్ననే పర్యావరణ శాఖ నుంచి అనుమతులు, దానికి సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిపోయిన సంగతి. కాబట్టి వ్యవసాయం అనేది పెరిగింది, వ్యవసాయం అనేది పెరిగితే ఖచ్చితంగా మా శాఖకు ఉండాల్సిన పనులు కూడా పెరుగుతాయి. నిల్వలు నిల్వలు ఉండాలి, నిల్వలు ఉండాలంటే ఖచ్చితంగా ఈ గిడ్డంకుల శాఖకు సంబంధించిన గిడ్డంకులను కట్టాలి, వాటిని నిల్వ చెయ్యాలి. ఇట్లా ఇవన్నీ అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఒకదాని మీద ఒకటి ఆధారపడి చేసే ప్రక్రియ ఇది. ఇది జరుగుతుంటది, తెలుసుకుంటుంటా, ఇంకా తెలుసుకొని నాదైనా అంటే, పెద్దలు కూడా ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఈ శాఖలో పనిచేసే యంత్రాంగం అంతా ఉంది, అందరూ కలిసి ఎవరి పరిధిలో వాళ్ళు యంత్రాంగం పనిచేస్తుంటది, పెద్దలు ఎలా చెయ్యాలి ఏంది అని వాళ్ళ సలహాలు ఇస్తుంటారు. కాబట్టి చేస్తూ వెళ్తూ ఉంటుంటే ఇంకా చేయొచ్చు అనుకుంటున్నాను నేను, అంటే నాదైనా అదిగా బెటర్గానే చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో మీకు అంటే ఇప్పుడు మీకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా మీరు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఉన్నారు, గైడెన్స్ ఇవ్వడానికి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పటి వరకు అయితే ఇంతకు ముందుతో పోలిస్తే, అంటే తెలంగాణ రాకముందు ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పటితో పోలిస్తే 3 రెట్లు 4 రెట్లు పెరిగింది శాఖ అభివృద్ధి. అది మన లెక్కల్లో కూడా చూస్తే నిజంగా లెక్కలు క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ శాఖ అభివృద్ధి 98% ఉంది ఈ ఇయర్ కూడా, కాబట్టి చాలా మెరుగ్గా పనిచేస్తుంది.